సో అంత గొప్ప వేద పండితుల ఇంట్లో పుట్టి ఇవన్నీ మీరు తెలుసుకుంటూ నేర్చుకుంటూ పెరిగి మధ్యలో సినిమా పాట ఎట్లా వచ్చింది మీ జీవితంలోకి? ఇంట్రెస్ట్ అండి. ఇప్పుడు చిన్నప్పుడు మా పల్లెటూరు అండి, మా ఊర్లో పంచాయతీ ఆఫీస్ ఉండేది. పంచాయతీ ఆఫీస్ మీద పెద్ద గ్రౌండ్ ఉండేది, మేము ఎప్పుడు అక్కడ ఆడుతుండేవాళ్ళం మా గ్యాంగ్ అంతా. అక్కడ పంచాయతీ రేడియో ఉండేది, ఆ రేడియో అలా ఆన్ చేసి ఉండేది పొద్దు నుంచి. ఆ రేడియోలో వచ్చే అన్ని కార్యక్రమాలు పాడి పంట దగ్గర నుంచి అన్నీ వింటూ ఆడుతుండేవాళ్ళం. మధ్యలో వచ్చే జానపద గీతాలు, లలిత గీతాలు, రేడియోలో లలిత గీతాలు వచ్చేవండి. తర్వాత సినిమా పాటలు వచ్చేవి. ఈ పాట నేర్చుకుందామని ఒకటి కార్యక్రమం వచ్చేది, చిత్రంజన్ మాస్టరు నేర్పించేవారు. అది అందులో అప్పుడు మాత్రం ఆటలు ఆపేసి అక్కడ కూర్చునేవాడి, దగ్గర దాకా వెళ్ళి అక్కడ కూర్చొని ఒక పెన్ను పేపర్ పెట్టుకుని రెడీగా ఉండేవాడిని. టకటక అప్పుడు నేర్చుకున్న పాటే ఒకటి మీకు పాడతాను. పదములే చాలు రామా, నీ పదధూళులే పదివేలు, నీ పదములే చాలు, నీ పదమంటిన పాదుకలు మమ్మాదుకొని జగమేలు, పదములే చాలు. ఈ పాట నేను ఆ రేడియోలో నేర్చుకొని, ఇలాంటివి చాలా రేడియోలో ఈ పాట నేర్చుకుందామని మాస్టర్ గారు చెప్పేవారు. చాలా విడమర్చి చక్కగా నేర్పించేవారు. ఇలా అక్కడ నేర్చుకునేవాడిని. తర్వాత మా ఇంట్లో ఒక రేడియో ఉండేది, ఆ రేడియో మళ్ళీ ఇంటికి వచ్చాక సాయంత్రం జనరంజని, తర్వాత ఛాయాగీతాన్ని వచ్చేది, ఆప్కీ ఫర్మాయిషి, ఇలా అలా వింటూ వింటూ ఆ సినిమా పాటలు వింటూ 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 మేము పెరిగాం. అప్పటి నుంచే నాకు ఒక మొహమ్మద్ రఫీ గారి పాటలు, ముఖేష్ గారి పాటలు, కిషోర్ గారి, లతా గారు, ఆశా గారు, ఘంటసాల గారు, బాలు గారు, పివి శ్రీనివాస్ అందరి పాటలు, సుశీల గారు, జానకి గారు అందరి పాటలు వింటూ నాకేంటంటే చిన్నప్పుడు ఒకసారి పాట వినగానే నాకు గుర్తుక్కిపోయేది. జస్ట్ ఒక రెండు మూడు సార్లు వింటే నాకు ఆ పాట వచ్చేసేది. అప్పటికి ఈ టేప్ రికార్డర్స్ ఇవన్నీ కూర్చొని పెట్టుకొని లేకపోతే గూగుల్ చేసి లిరిక్ షీట్ తీయడం ఇవన్నీ ఏం లేవు కదా, ధారణ అంతే. అలా వినడం, అలా వింటున్నప్పుడే కీన్గా వినడం నేర్చుకోవడం. ఒక్కొక్కసారి కొంచెం అటు ఇటు తప్పులు తడకలతో పాడేవాడిని నేను. మా స్కూల్ ఫంక్షన్స్ అయినప్పుడు కానీ నన్నే పాడించేవారు. అక్కడ నేను ఏమి లేని చోట తంగడ చెట్టే మహావృక్షం అని, నేను పెద్ద సింగర్ని, మా స్కూల్కి నేనే పెద్ద సింగర్ని. ఇంకా అప్పుడు స్కూల్ ఫంక్షన్స్ కానీ, జాతీయ మన నేషనల్ యాంథమ్ కానీ, వందే మాతరం కానీ, ఇలా కొన్ని అన్నీ లేడీస్ పాటలు పాడేవాడు. నా గొంతు సన్నగా ఉండేది అమ్మాయి గొంతు. అప్పుడు గున్నమావిడి కొమ్మ మీద గూళ్ళు రెండున్నాయి, ఒక గూటిలోన రామచిలకుంది, ఒక గూటిలోన కోయిలుంది. ఈ పాట ఎక్కువ పాడేవాడిని. అమ్మ చూడాలి నిన్ను నాన్నను చూడా, ఈ పాట నిజంగా ఏడ్చుకుంటూ పాడేవాడిని నేను ఎమోషనల్గా. సో అందరూ ఆడియన్స్ కూడా అలా ఎమోషనల్ అయిపోయారు. చిన్నప్పటి నుంచే ఆ ఇన్వాల్వ్మెంట్, పాటలో ఇన్వాల్వ్ అయ్యి పాడే లక్షణం నాకు చిన్నప్పటి నుంచి ఆ భగవంతుడి అనుగ్రహం వల్ల కలిగింది. అప్పటికి నాకు సంగీతం ఓనమాలు కూడా రావు, సా పాస కూడా రాదు నాకు. సో ఇలా అన్నీ రేడియోలో విన్న పాటలు, అక్కడ జానపద గీతాలు, మన జానపద కళలు ఎక్కువ ఉండేవి. తర్వాత వీధి నాటకాలు, కోలాటాలు, ఒగ్గు కథలు, ఇవన్నీ కూడా నేను వింటూ పెరిగాను అనమాట. నాకు మ్యూజిక్ సౌండ్ వస్తే చాలండి, ఏదైనా సరే పరిగెత్తేవాడిని. మా ఊర్లో ఎవరైనా దివంగతులు అయితే కూడా అన్ని డోలు కొట్టుకుంటూ తీసుకెళ్తారు, దాంట్లో కూడా వెళ్ళి జాయిన్ అయ్యేవాడిని. మా నాన్నమ్మ వచ్చి మళ్ళీ నన్ను లాక్కొనండి, మళ్ళీ నాకు స్నానం చేయించి ఇవన్నీ చేయించేవారు. అంటే అక్కడ కూడా ఆ డోల్ పక్కన తాళాలు తీసుకొని వాయించేవాడిని. సో పిచ్చి అనమాట చిన్నప్పటి నుంచి మ్యూజిక్, అటు మెలడీ కానీ ఇటు రిధమ్ కానీ వినపడిందా ఇంకా మైమరిచిపోయి అలా వెళ్ళిపోయేవాడు. ఇంకా అక్కడికి వెళ్ళిపోయి అక్కడే కూర్చునేవాడు, అంత ఇంట్రెస్ట్. సో అలా చిన్నప్పుడు చాలా హ్యాపీగా నేచర్లో పెరిగాను, న్యాచురల్ ఫుడ్ తిన్నాను, ఆడుకోవడము, ఇంకేమి స్ట్రెస్ లేదు మైండ్కి. హాయ్, నేను మీ రామాచారి. వాచ్ మై ఇంటర్వ్యూ, ఆ డైలాగ్ విత్ ప్రేమ, ఓన్లీ ఆన్ ఐ డ్రీమ్.